ఒకవైపేమో రోజు రోజుకు కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్నాయి, మరో క్రమంలో మద్యం దొరక్క మందుబాబులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేరళలో ప్రస్తుత పరిస్థితి ఇది. మద్యం దొరక్కపోవడంతో కొంతమంది వ్యక్తులు విత్డ్రాల్ లక్షణాలతో బాధపడుతున్నారు. దీనితో ఇటీవల ఓ వ్యక్తి కూడా మరణించారు. దీంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం విక్రయాలకు కేరళ ముఖ్యమంత్రి ఓకే చెప్పారు. అయితే మద్యం కావలసిన వాళ్ళు వైద్యుడి దగ్గర నుంచి ప్రిస్క్రిప్షన్ లెటర్ తీసుకువచ్చిన వారికి మాత్రమే మద్యం విక్రయిస్తామని షరతు విధించింది. ఈ క్రమంలో వీలైతే ఆన్లైన్ ద్వారా ఇంటికే మద్యం అందించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలను మూసివేసిన విషయం తెలిసిందే. అయితే మద్యం దొరక్క సోమవారం ఒక్కరోజే కేరళలో 9 మంది మరణించారు. వీరిలో 7 ఆత్మహత్యకు పాల్పడగా 2 గుండెపోటుతో మృతి చెందారు. చూశారా, ఒకవైపు కరోనా మృతులే కాదు మద్యం మృతులు కూడా పెరుగుతున్నాయంటే ఆశ్చర్యం కలిగించక మానదు.